జోగులాంబ గద్వాల జిల్లాలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ గెలుపు ఖాయమని బీజేపీ సీనియర్ నాయకుడు సంగాల అయ్యప్రెడ్డి అన్నారు. గత 70 సంవత్సరాల నుండి ప్రజలను భ్రష్టపరిచిన నాయకులు గద్వాల్లోనే ఉన్నారని ఆయన తెలిపారు. ఇప్పటి వరకు గద్వాల జిల్లాలో ఏ విధమైన అభివృద్ధి జరగలేదని, విద్యాపరంగా కానీ వైద్యపరంగా కానీ పారిశ్రామిక రంగాన్ని జిల్లాలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఆయన ఆరోపించారు. కేవలం వారి స్వార్థం కోసం జిల్లా ప్రజలను మభ్యపెట్టి మోసం చేస్తూ ఇంతకాలం గడిపారని, ఇకపై ప్రజలు వారి మాటలను నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. ఈసారి ఎన్నికల్లో బీజేపీ పార్టీని ప్రజలు ఆదరిస్తారని, అందుకే గద్వాల్లో ఈసారి బీజేపీ పార్టీ అఖండ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గద్వాల నియోజక ప్రజలకు నా యొక్క నమస్కారాలు. ఈరోజు ఒక చరిత్రాత్మకమైనవి జరగబోతున్నాయి. ఒక కురుక్షేత్ర సంగ్రామం అని కూడా దీన్ని అభివర్ణించవచ్చు. పాండవులకు కౌరవులకు జరుగుతున్న ఈ కురుక్షేత్ర యుద్ధంలో పాండవులు విజయం సాధిస్తారు, కౌరవులు ఓడిపోతారు. అది ఈరోజు గద్వాల నియోజకవర్గం జరుగుతున్న సత్యము. ఎందుకంటే 50 సంవత్సరాల నుంచి ఒకే కుటుంబ పాలన జరుగుతూ ఉంది. ప్రజల్ని ఏమాత్రం చైతన్యం లేకుండగా వారిని ఒక ఓటు బ్యాంక్ రాజకీయాలనిగా చూడడం జరిగింది. ఆ కుటుంబాలు, తండ్రి, కొడుకులు, ఓడలు, అల్లుడిని వేరే పార్టీలకు పంపించి ఇంకో మూడో వ్యక్తి రాజకీయంగా ఎదగకుండగా అదొక జగన్నాటకంగా మేము అభివర్ణిస్తూ ఉన్నాం. నియోజకవర్గంలో ఒక భయభాంతులైన ఎన్నికల ప్రచారం జరుగుతూ ఉంది. ఎక్కడ చూసినా విచ్చల విడిగా ధన ప్రవాహము, మందు ప్రవాహం జరుగుతూ ఉంది. ప్రజలు అన్నింటినీ గమనిస్తూ ఉన్నారు, ఒక బలమైన మార్పు కోరుతూ ఉన్నారు. మూడో వ్యక్తికి ఓటు వేయాలా? ఒక మంచి వ్యక్తి వచ్చినాడు, ఒక రాజ కుటుంబం నుంచి, ఒక విద్యావంతుడు, ఒక న్యాయవాది, ఒక సౌమ్యుడు, అటువంటి వ్యక్తి ఈ శాసనసభ్యుడు అయితే ప్రశాంతమైన వాతావరణం ఈ నియోజకవర్గంలో ఉంటుంది అని ప్రజలంతా భావిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే యువత, విద్యార్థులు, కార్మికులు, కర్షకులు, మేధావులు, సాంప్రదాయ కుటుంబీకులు అందరూ కూడా బీజేపీ వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు. ప్రతి గ్రామంలో నిశ్శబ్ద విప్లవం జరగబోతూ ఉంది. ప్రజలందరూ కూడా వారి విషయాలన్నీ గమనించి ఈ నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలను నిశ్చితంగా గమనించి బాజా వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు. గత 50 సంవత్సరాల నుంచి ఏలైన పాలకులు ఈ నియోజకవర్గంలో ఎటువంటి విద్య లేని గద్వాలగా మార్చి, ఒకప్పుడు విద్వత్ గద్వాలగా పేరుగాల్చిన ఈ గద్వాలను నిరక్షర కుచ్చులుగా చేసిన ఘనత వీరికే దక్కుతుంది. ఆ విషయం ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. ఈరోజు గద్వాల నియోజకవర్గంలో ఏం జరుగుతూ ఉంది? ఒక ఇంజనీరింగ్ కాలేజీ లేదు, ఒక మెడికల్ కాలేజీ లేదు, పెద్ద రోగాలు వస్తే ఒక ఆసుపత్రి లేదు. కరుణలుగో అని చెప్తూ ఉంటారు డాక్టర్లు, చిన్న వ్యాధి వచ్చినా కూడా. ఆ పరిస్థితికంతా కూడా 50 సంవత్సరాలు ఏలిన ఈ పాలకులు కాదా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను వాళ్ళని. తర్వాత జరిగిన పరిణామాలు మీకు తెలుసు, ఈరోజు ప్రజలు తెలుసు. ఆ ప్రాజెక్టులో ఎంతోమంది కాంట్రాక్టర్లు బలిపశువులు అయినారు. ఈరోజు కాంట్రాక్టర్లు మధ్యలో వర్క్ లీడ్స్ పారిపోయినారు. దానికంతటి కారణం వీళ్ళు కాదా? చిన్నపల్లి ప్రాజెక్టును చూస్తే మతి భ్రమిస్తూ ఉంది. ఈరోజు మధ్యలో వదిలేసి ఆ ప్రాజెక్టుని అక్కడ ఎందుకు కట్టినారు, ఎందుకు లేదు? ఆ ప్రాజెక్టు కింద కనీసం 2000 ఆయకట్టు లేదు. 2-3 కిలోమీటర్ల దూరం పోతానే ఆర్డీఎస్ లింక్ కెనాల్ వస్తూ ఉంది. ఇక్కడ సంఘాల రిజర్వాయర్ కూడా, సంఘాల రిజర్వాయర్ ఎందుకు కట్టినారు? దాని కింద ఆయకట్టు ఎంత? ఏం లేదు. దాని కింద పిల్లకాలం ఎందుకు అవ్వలేదు? ఈరోజు సంఘాల గోల్పాడ ఆత్మూరు గ్రామాలకు కూడా డిస్ట్రిబ్యూటర్ లేక ఈరోజు దగ్గరున్న పొలాలు కూడా పంట చెరువు ఎదురా ఉన్నాయి. మన కళ్ళ ముందరున్న సంఘాల చెరువు ఈరోజు నీళ్లు లేక వెలవెలబోతూ ఉంది. పశువులకి, గొర్రెలకి అంతెందుకు ఈ నియోజకవర్గంలో ఏ ప్రాజెక్టు లేవు. నెట్టంపాడు ప్రాజెక్టు మేము తెచ్చినామని చెప్తా ఉన్నారు. వీళ్ళు తెచ్చింది కానే కాదు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచిన సమయంలో తెలంగాణ ఉద్యమాన్ని పక్కదారి పట్టించడానికి చేసిన ప్రాజెక్టు నెట్టంపాడు ప్రాజెక్టు. తెలంగాణ అనేకమైన ప్రాజెక్టులు రూపకల్పన చేసిన రాజశేఖర రెడ్డి గారు, అందులో భాగంగానే నెట్టంపాడు ప్రాజెక్టు తప్ప వీళ్ళు స్వతంత్రంగా కష్టపడి తెచ్చిన ప్రాజెక్టు కానే కాదు. మేము ఘంటాపథంగా చెప్తాం, నియోజక ప్రజలందరికీ నా విజ్ఞప్తి, నెట్టంపాడు ప్రాజెక్టులో వీళ్ళ పాత్ర లేనేలేదు. అనాది కాలం నుంచి పాగ పుల్లారెడ్డి గారు ఈ నియోజకవర్గంలో తాగునీటి కోసం ఎన్నో పథకాలు రూపకల్పన చేశారు. వాళ్ళ కృషి, వాళ్ళ ఫలితం ఉండొచ్చు,
అది పరిశీలనలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు కూడా ఈ ప్రాజెక్టు పరిశీలన చేసి తెలంగాణ ఉద్యమాన్ని పక్కదారి పట్టించడానికి చేసిన ప్రాజెక్టు తప్ప వేరే ప్రాజెక్ట్. ఎందరో నిత్య జీవనంలో ఎన్నో అవస్థలు పడతా ఉన్నారు ఆ రైల్వే. వీరు డెవలప్మెంట్ మీద కానీ ఈ నియోజకవర్గ ప్రజల మీద కానీ ఎక్కడ ఎన్ని ఎటువంటి ఆకాంక్ష లేదు, ఎటువంటి వాళ్ళకి దేశ లేదు. వాళ్ళు ఒక్కటే, ఎన్నికలు రావాలొచ్చినప్పుడు విపరీతంగా డబ్బు ప్రభావం చూపి, ప్రజల మీద ప్రభావం చూపి, మందు ప్రభావము, డబ్బులు ఇస్తాం అది ఇస్తాం ఇది ఇస్తాం చెప్పి ఓట్లు వేసుకుంటూ ఉన్నారు. అది ప్రజలు గమనిస్తున్నారు. ఈసారి మాత్రం ఆ విధంగా జరగదు, తప్పకుండా మార్పు జరగబోతుంది. ఆ మార్పులో కూడా ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.